పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు ప్రియులారా అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం వారం వారం ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు అలాగనే మరి కార్యక్రమంతో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగనే మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మా ఫోన్ ద్వారా అలాగనే మా యొక్క ఎస్ఎంఎస్ మా ఫోన్కి ఎస్ఎంఎస్ ద్వారా ఆయా స్థలాలను బిడలు ప్రార్థన చేయమని కోరుతున్నారు అట్టి వారి కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీకు ఆరోగ్యవంతులుగా మీ అవసరం తీర్చబడి మీ కుటుంబాలలో దేవుడు తన కరుణ తన దయ తన కృప మెండుగా ఉంచాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మన దేవుని మీద ఆధారపడినప్పుడు మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు ఆధారమైనప్పుడు సమస్తము ఆయనే చూచుకుంటాడు ఏహోవా ఈ ఆయనే చూచుకుంటాడు దేని విషయంలో కూడా దిగులు చింతపడవలసిన పని లేదండి అవును ఎందుకంటే దేవుడు అంటాడు మీరు చింతపడుకుడి మీ చింత యావత్తు నా మీద పెట్టండి నేను మీ చింత యావత్తును తీసివేస్తానంటున్నాడు అవును మనం చింతపడి దిగులు పడి జానను మోర చేసుకోలేము మోరను జాన చేసుకోలేము అవునండి అందుకనే ఈ సమయంలో మనము మరి గడియారమును తృప్తి అనే కంశ భాగములలో ఎక్కువ ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలుగా మనం ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఆరోగ్యంగా ఉండగలము ఎలాగ ఉండగలం అనేది ఈ రోజున మనం దేవుని వాక్యం గడిచిన వారం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం చాలామంది వింటూ ఉన్నారు చాలామంది వింటూ ఉన్నారు ఆరోగ్యం గురించి చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు నిజముగా ఈ కార్యక్రమం అంతా కూడా ఇది దాదాపుగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎపిసోడ్లుగా కొనసాగుతూ ఉంటుంది కనుక ప్రతిదీ కూడా మీరు టీవీలో చూడలేని పరిస్థితులలో మా యూట్యూబ్ ఛానల్లో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని పెడుతున్నాం అన్నీ కూడా మీరు చూడండి వినండి ఆరోగ్యంగా ఉండండి ఏ రీతిగా ఆరోగ్యంగా ఉంటే మనకి ఎంత లాభమో ఎందుకంటే ఆరోగ్యంగా ఉండగలిగితే ఇంకా వాడంత ధనవంతుడు ఇంకా వేరేవాడు ఎవరు లేరు ఎందుకంటే సంపాదిస్తున్నారు అన్నీ కూడా అనారోగ్యానికి డాక్టర్లకి మందులకి ఖర్చులు చేస్తూ ఉన్నారు కనుక ఎంత సంపాదించినా కూడా చినిగిపోయిన సంచులు వేసినట్టే మొత్తం కారిపోతుంది మొత్తం అందుకనే మనము ఆరోగ్య విషయంలో దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టుగా అలాంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు ఆయన చెప్పిన ప్రకారంగా మనం చేసినప్పుడు దేవుడు మనకి తన చిత్తంలో మన సహాయం చేస్తాడు ఆయన చెప్పిన ప్రకారం మనం చేయనప్పుడు ఆయన చిత్రంలో మనకి సహాయము రాదు ఆయన మాట వింటే శ్రద్ధగా వింటే మనము ఉండగలము అయితే మధ్యకాల యుగములలో మధ్యకాల యుగములలో ప్రబలంగా ప్లేగు వ్యాధి కుష్ఠరోగములు బాగా వ్యాపించబడ్డాయి ఇస్రాయల్ ప్రయాణంలో దేవుడు మోసకు ప్రాముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు బోధించాడు ప్లేగు వ్యాధి ప్రబలంగా వ్యాపిస్తున్నప్పుడు లక్షలాది ప్రజలు సంఘనాయకుల మీద సహాయం కొరకు ఆధారపడేవారు జార్జి రోషన్ గారు ఇలా అన్నారు నాయకత్వము సంఘము తీసుకున్నప్పుడు వైద్యులు ఏ సహాయం చేయలేకపోయారు పాత నిదన కాలంలో వచ్చిన అంటువ్యాధులకు నిర్మూలము చేయుటుకు ఏ పద్ధతులను తీసుకున్నారో నేటి సంఘము గ్రహించాలి వచ్చిన జబ్బులకు చక్కటి పరిష్కారము లేవి కాండములలో వ్రాయబడి ఉన్నది మధ్యకాల యుగములలో మరి ముఖ్యముగా ప్లేగు వ్యాధి ద్వారా చాలామంది ప్రజలు మరి వారి యొక్క అనారోగ్యానికి మరణానికి లోనైపోయారు లక్షలాది ప్రజలు అయితే దేవుడు మోసేకు చెప్పిన విధముగా మోసే నాయకత్వంలో మరి ఎలాంటి ఆరోగ్య సూత్రాలు తీసుకోవాలో దేవుడు చెప్పాడు ఆయన చెప్పిన ప్రకారంగా చేసిన వాళ్ళు ఆ యొక్క భయంకరమైన వ్యాధి నుండి జాగ్రత్త పడ్డారు బయటపడ్డారు ఎవరైతే ఆయన మాట వినలేదో అతి వారు రోగుని బారిన పడి మరి అస్తవ్యస్తలు పడి బాధలు పడి కష్టాలు పడి వారు శ్రమలు అనుభవించారు అయితే ఈరోజున కూడా మరి ఆరోగ్య వైద్యులు ఆరోగ్య సంస్థలు ఆరోగ్యాన్ని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో విషయాలు చెప్తుంది కానీ ఈ రోజున వినేవాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు ఇలాంటి వాటి నుంచి బయటపడుతున్నారు అలాగే దేవునికి సేవకులు చెప్పే విషయాలు బైబిల్లో దేవుడి సెలవిచ్చిన విషయాలు విని జాగ్రత్త పడినోళ్ళు వాళ్ళు ఆ యొక్క బారిన పడకుండా రోగాన్ని బారిన పడకుండా మేలుకొంచబడుతున్నారు ఎవరైతే వినట్లేదో గ్రహించట్లేదో అతివారు మరి ఆ శ్రమలకు లేక కష్టాలకు లోనైపోతున్నారు అందుకనే నాయకత్వము ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఒక సంఘానికి ఒక నాయకుడు ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు నాయకుడు నాయకత్వంలో చెప్పే విషయాలు ప్రజలు గ్రహించినప్పుడు కుటుంబం గ్రహించినప్పుడు సంఘం గ్రహించినప్పుడు అలాగే చేసినప్పుడు మెరుగైన ఆరోగ్యకరమైన కుటుంబం సమాజాన్ని సంఘాన్ని మనం చూడగలము అలా లేనప్పుడు మనకు కనపడదు ఆ సంఘానికి ఇరవై మంది వస్తే ఇరవై మంది ఏదో ఒక జబ్బులతో ఉంటారు సేవకుడి దగ్గరకు వచ్చి ఈ జబ్బు మా కొరకు ప్రార్థించేయండి ఆ జబ్బు మా కొరకు చేయండి మాకు మా కుటుంబంలో ఈ మనిషికి ఈ జబ్బు మా కుటుంబంలో ఈ సభ్యుడికి ఈ జబ్బు అని ఉన్న ఉన్నవాళ్ళు సంఘంలో వచ్చేవాళ్ళు అందరూ అనారోగ్యం ఉంటే ఇంకా ఆరోగ్యంగా ఎవరున్నారు ఆరోగ్యంగా ఉండాలని ఉందా ఉంటుంది కానీ దాన్ని దేవుడు చెలవిచ్చిన ప్రకారంగా మనం చేసినప్పుడు తప్పకుండా మనము ఆరోగ్యంగా ఉండగలము ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలము అనారోగ్యమైన విషమైన వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనం కూడా అనారోగ్య పాలైపోయి ఆ యొక్క విషము ఆ యొక్క విషము వల్ల మనం కూడా అనారోగ్యానికి గురైపోతాము అందుకని ప్రేమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా గ్రహించుబద్ధమై ఉంటూ ఉన్నాం అయితే దేవుడు తన ప్రజలను దేవుడు ఏరితిగా ఆ బైకరమ పరిస్థితి బయటపడాలో దేవుడు చెప్పాడు అయితే ఇక్కడ మనం వాక్యం చూస్తున్నాము బైబిల్లో చక్కని ఆరోగ్య సూత్రాలు ఉన్నప్పటికీ వాటిని ఆచరించకపోవటం వలన అరవై మిలియన్ల ప్రజలు ప్లేగు వ్యాధికి వాత పడ్డారు చూసారా ఎంత మంది అరవై మిలియన్ల ప్రజలు ఒక మిలియన్లు అంటే పది లక్షల మంది చూసారా ఎన్ని లక్షల మంది ప్లేగు వ్యాధి ఉన్నారు ఆరోగ్య సూత్రాలు వారు పాటించినప్పుడు ఇంతమంది చచ్చిపోయారంటే పరిస్థితి ఎలాగుంది రోజుని వైరస్ ద్వారా కూడా లక్షల మంది మరి కోట్లు కూడా దాటిపోయినాయేమో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు లక్షలు దాటి కోట్లు కూడా దాటిపోయినాయి ఏది ఈ ఈ యొక్క వ్యాధి వలన ఈ వైరస్ వలన చనిపోయిన వాళ్ళు మరి వైరస్ వల్ల వచ్చి బాధపడి బాగుపడినోళ్ళు ఇంకా ఎక్కువ రెట్లు మంది ఉన్నారు ప్రజలు ప్రపంచమంతా చూసినప్పుడు అయితే ఎందుకు వాళ్ళు జాగ్రత్త పడనప్పుడు వారు జాగ్రత్తగా ఉండనప్పుడు మాట వినప్పుడు అయితే దేవుడు లేవి కాణములలోను పరిశుద్ధ బాయల గ్రంథంలోను మనకు అనేక విషయాలు జాగ్రత్తలు చెప్పి ఉన్నాడు అయితే మన శరీరము అనారోగ్యములకు సోకకుండా దేవుడు తయారు చేశాడు అది అద్భుతము జబ్బులు రాకుండా మన శరీరము నిర్మాణమైంది దేవుడు మన శరీరాన్ని అంటే మట్టిని తీసి బొమ్మని చేశాడు మనని మట్టి బొమ్మ అంటారు మనం ఏ బొమ్మ మట్టి బొమ్మ ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో మనిషిని ఈ మానవుడు మట్టిలో నుంచి తీయబడ్డాడు మరలా మట్లోనే పోవాలి ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను మట్లో నుంచి వచ్చాడు కాబట్టి మళ్ళీ మట్లోనే వెళ్ళాలి అందుకనే దేవుడు చెప్పాడు దేవుని యొక్క ప్రజల్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే మట్ల నుంచి వచ్చావు అందుకని మీరు చూడండి మీరు ఎంత శుభ్రంగా స్నానం చేసినా ఎంత సెంటు పౌడర్ కొట్టినా మీరు పని చేయండి చెమట వస్తుంది ఇంకా పని చేయండి మళ్ళీ ఇటు తీయండి లేకపోతే ఇలా తీయండి ఏమొస్తుందంటే మన శరీరంలో మట్టి వస్తుంది మట్టి 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 వస్తుంది మనం చేసే పని మట్టిలో పనే కానీ మన దగ్గర నుంచి వచ్చేది కూడా మట్టి ప్రియమైన వర్లరా దేవుడు చేసినప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చేశాడు దేవుడు మనకి ఎలాంటి జబ్బులు ఉండకుండా ఉండాలని దేవుడు చేశాడు అది మనిషి ఆరోగ్యంగా వంతుడుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము అది మనం గ్రహించాలి దేవుని యొక్క ఉద్దేశము నీవు నేను మనము చాలా మంచి ఆరోగ్యంగా ఉండాలనేది దేవుని యొక్క ఉత్తమైన కోరిక అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన నాలుగు సువార్తలలో కొత్త రిపది నాలుగు సువార్తలు మనం చూసినప్పుడు ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా అనేకమైన రోగులు కుష్ఠ రోగులు కుంటి రోగులు రక్తస్రావం కలిగిన రోగులు అనేకమైన జబ్బులు కలిగిన వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏసు వారి జబ్బులను బాధలను చూసి వాళ్ళను స్వస్థపరిచాడు ముందు నా దగ్గర మీరు రావాలంటే నా దగ్గర మీరు ఉండాలి అంటే నా సహాయం మీరు కోరుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాల అందుకని దేవుడు రోగులను ఆయన స్వస్థపరిచాడు మార్కు ఏడు ముప్పై ఏడులో చూసినప్పుడు కూడా ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు ఏం చేసి ఉన్నాడు బాగు చేసి ఉన్నాడు ఎలాంటి రోగులైనా ఎలాంటి పాపులైనా ఎలాంటి దుష్టులైనా ఆయన సరిచేసి బాగు చేసి నయము చేసి మరలా మంచి వ్యక్తిగా ఒక బండి చెడిపోయిన బండి ఆ యొక్క మెకానిక్ షెడ్లో వేసినప్పుడు ఆ షెడ్ మెకానిక్ ఆయన మొత్తం కడిగి తుడిచి మళ్ళా అరిగిపోయినవి పాడైపోయినవి తీసివేసి మళ్ళా కొత్తవి వేసి మరలా శుభ్రంగా రోడ్డు మీద నడిచేలాగా ఎలా చేస్తాడో అలాగే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ పరమతండ్రి ఏసుకృష్ణ ప్రభు వారు ఆయన స్వస్థపరిచి ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు ఎందుకని ఏసు ప్రభు ఏ గ్రామాల వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కూడా రోగులను చూసి ఆయన చలించిపోయాడు రోగులను చూసి ఆయన ఎంతగానో దయ చూపించాడు అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందన్నాడు ఆయన దగ్గర రోగి దగ్గర వచ్చినప్పుడు నీ పరిపెత్తుకొని నడవమని చెప్పాడు ఆయన దగ్గర రోగిని చూచినప్పుడు ఆయన ముట్టి స్వస్థపరిచాడు అవును ప్రియమైన వారులారా ఆరోగ్య విషయంలో దేవుడు బైబిల్ చాలా 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 ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది ఆరోగ్య విషయములలో నువ్వు ఎలా కాలం బాధపడాలని ఎలా కాలం రోగిగా ఉండాలని నువ్వు చచ్చిపోయినంతవరకు కూడా ఆ జబ్బులను కుమిలి కుమిలి మందులు వాడి వాడి ఆ బాధ బాధ అనిపించి చచ్చిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు నా ఎస్ఐ కోరుకోవట్లేదు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని అయితే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఊరికనే ఆరోగ్యం రాదు దేవుడు చెప్పినట్టుగా దేవుడు అను చెప్పిన ఆ సూచనలు ఆరోగ్య సూత్రాలు నీవు నేను మనం పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలం కానీ దేవుడు అవ్వాదాములను ఆదాము చేసినప్పుడు ఆరోగ్యవంతుడుగా ఉండాలనే చేస్తాడు అది గొప్ప రహస్యము లోకంలో ఎవరు లేరు దేవుని యొక్క పోలికలలో మనిషిని చేశాడు దేవుని యొక్క స్వరూపంలో నరులను చేశాడు దేవుడు అలాగే ఆరోగ్యంగా ఉండాలని చేశాడు కానీ ఏం జరిగింది ఎందుకు అనారోగ్యం వచ్చింది ఎక్కడా వచ్చింది నేను చెప్పాను ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళండి ఇప్పుడు వైరస్ ఎలా వచ్చిందంటే ఆ చెత్త తిండి వేరే వేరే దేశాల వాళ్ళు ఆ అరవాళ్ళు ఆ చెత్త తిండి తిని ఆ యొక్క పనికిమాలను తిండి తిని ఆ యొక్క పాములను ఎలుకలను ఆ పనికి మాలిన అన్నిటిని తిని తిండి వల్ల వచ్చింది వైరస్ తిండి వల్ల వచ్చింది జబ్బులు డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఎందుకు వీక్ అయిపోయావు ఎందుకు నీ శరీరంలో రక్తం లేదంటే నువ్వు సరిగా తిండి తినట్లా సరైంది తినట్లేదు పని చేస్తున్నావు కష్టపడుతున్నావు కానీ సరైన ఆహారం యొక్క తీసుకోవటం వల్ల నీకు ఈ బాధ ఈ జబ్బు వచ్చింది అని అంటాడు డాక్టర్ చూసారా ప్రియమైన వారిలో మరి ఆదామును దేవుడు నరి నరులను మనుషులను తన పోలికి చొప్పున శుభ్రంగా ఆరోగ్యవంతులుగా చేస్తే మరి జబ్బులు ఎలాగైపోయాడు ఈ జబ్బులు వాడిగా ఎలా తయారైపోయాడు ఎలా తయారైపోయాడంటే ఇలా తయారైపోయాడు ఎక్కడా ఇక్కడ తిండిలో దేవుడు చెప్పాడు ఏది తోటలో ఇదిగో ఆదాము ఆయన పేరు ఆ మనిషి పేరు ఆదాము ఈ రోజున నువ్వు నీ పేరు పెట్టుకో అక్కడ నువ్వు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినొచ్చు కానీ మంచి చెడు తెలియచు ఈ యొక్క వృక్ష పళ్ళు మాత్రం తినకూడదు తింటే చచ్చిపోతావు అంటే అదే పండ్లు తీసుకొని అవ్వ తన భర్త అయిన ఆదాము ఆవా ఆదాము ఆదాము హవలు వీళ్ళిద్దరు కలిసి పండు తినటం వల్ల ఆ ఏదైనా తోటల నుంచి బయటికి రావటం వల్ల గంటి వేయటబట్ట వల్ల దేవునికి మాట లోబడకపోవటం వల్ల దేవునికి ఆగి విధేక చూపటపోవటం వల్ల అనారోగ్యము ప్రారంభమైంది మనలను సృష్టించిన దేవుడు ఆరోగ్యవంతులుగా ఉండుటకు ఆయనకు తెలియదా ఎస్ తెలుసు ఆయనకి సుందరమైన కారు కొనుటకు ఒక మనుషుడు చాలా కాలం పనిచేసి డబ్బులు కూడబెట్టుకున్నాడు ఆ కారును ఏ విధంగా వాడాలి అనే పుస్తకము ఇవ్వబడింది కొత్త కారు ఏ విధముగా జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ కాలం వచ్చుటకు ఎక్కువ కాలం పని చేయుటకు ఏ జాగ్రత్త తీసుకోవాలి అన్ని పుస్తకములు రాయబడ్డాయి చాలా ఖరుదైన కారు యజమానునికి ఇవ్వబడిన పుస్తకంలో ఉన్న హెచ్చరికలు సలహాలు చదివి ఉంటే ఇలా జరిగేది కాదు అయితే యజమాని గంటకు అరవై మైళ్ళ ప్రయాణాన్ని కొన్ని నిమిషాల్లో వెళ్ళగలనని ఆలోచిస్తే కారు వేగంగా వెళ్ళాలి బ్రేకు నొక్కిన వెంటనే ఆగాలి ఆగకుంటే కారు టైర్లు అక్కడక్కడే పగిలిపోతాయి టైర్లకు సరిపడ గాలి కారుకు డీజిల్ నీరు గమనించాలి వీటిని గమనించడానికి సమయం ఉందా అని స్టీరింగ్ పట్టి కారు వేగంగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళితే ఏం జరుగుతుందో మీకు తెలుసా ఏం జరుగుతుందో మీకు తెలుసు కారు రిపేర్ చేయటానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అదేవిధంగా మన అందమైన శరీరాన్ని కాపాడుకోనకపోతే ఏమవుతుంది మనం తప్పక ఆయన ఇచ్చిన హెచ్చరికలు అనుసరించాలి అవును కారును తయారు చేస్తున్నాడు ఒక కంపెనీడు చూసారా ఒక వాహనాన్ని తయారు చేసినోడు కంపినోడు ఆ కంపినోడు తయారు చేసిన తర్వాత కారుని అది రోడ్డు మీదకి నడవాలా ఎక్కువ కాలం రావాలంటే తనకు దగ్గర ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో ఎప్పుడెప్పుడు సర్వీస్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు ఆయిల్ మార్చుకోవాలి ఎప్పుడెప్పుడు నీళ్లు మార్చుకోవాలి ఎప్పుడెప్పుడు దానికి ఎంత వేగంతో వెళ్ళాలి ఎంత ఎన్ని రోజులకే దానికి సర్వీసింగ్ చేసుకోవాలి అన్నీ కూడా కాలమాన సూచనలు ఉంటాయి దాని ప్రకారంగా వెళితే కంపెనీ చెప్పిన ప్రకారంగా వెళితే అది పది పదిహేను సంవత్సరాలు అది రోడ్డు మీద బాగా దానికి ఇచ్చిన లైఫ్కి కొంచెం సంవత్సరం అటు ఇటు నడుస్తుంది అలా కాకుండా సర్వీసింగ్ వెళ్లకుండా నీళ్ళు సరిగ్గా చూసుకోకుండా ఇంకా పోతుంది లేని రోజు తోలి 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 అయిపోయితే ఆఖరికి ఏమవుతుంది ఆ షెడ్డోడ్ దగ్గరికి వెళితే అన్నీ పాటలన్నీ లోపల ఉన్న ఇంజన్ సామాన్లన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి అది మార్చాలి ఇది మార్చాలి ఇంజన్ దించి మళ్ళీ కొత్త ఇంజన్ ఎక్కించాలి ఎంత అవుతుంది మళ్ళీ కారు ఖర్చు ఎంత అవుతుంది చూసారా ఎందుకు ఇలాగైంది అంటే ఆ ఆ తయారు చేసిన కంపెనీ ఇచ్చిన పద్ధతులు సూచనలు ఆ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా పాటించలేదు అలాగనే ఈ యొక్క వాహనాన్ని లేకపోతే ఈ యొక్క బాడీని ఈ శరీరాన్ని తయారు చేసిన ఇంజనీర్ కంపెనీడు ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనే సృష్టికర్త ఆయనే మెస్సయ్య ఆయన అంటున్నాడు ఇదిగో నేను నిన్ను చేశాను కదా నువ్వుగో ఇలాగ ఉంటే ఇలా నడిస్తే ఇలాగ ఉంటే ఇలాగ వింటే ఇలాగ జీవిస్తే ఇలాగ తింటే ఇలాగ ఉంటే నీకు ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే నీ శరీరంలో అన్ని పాటలు పాడైపోయింది ఆ కారు కింద ఎలాగైపోయిందో అలాగైపోయింది మరి మనుషులు వింటున్నాడా ఎందుకు రబ్బాయి తాగుతున్నావు అంటే నా ఇష్టం నా డబ్బులు అంటాడు ఎందుకు రబ్బాయి ఇట్లా చెత్త తిండి అంటే నా శరీరం నా ఇష్టం నాకు తినాలనిపిస్తుంది నేను తింటున్నాను అరే ఇలాంటి తిండి ఎందుకు తింటున్నారు బాబు ఈ చెత్త తిండి పనికిమాలిన తిండి ఈ యొక్క జబ్బులు వచ్చే తిండి ఆ ఈగల వాలి దోమల వాలి ఇలాంటి తిండి ఎందుకు తింటున్నారు రోడ్డు పక్కనంటే వాడు వింటాడా ఎవ్వడు విన్నడు అందుకని వచ్చేది ఏంటి వాడు రాత్రిది పొద్దుంది పొద్దుంది రాత్రిది ఈరోజు రేపుది రేపుది మరుస రోజు మార్చి మార్చి అదే నూనెలో అదే దాన్ని మళ్ళా ఉడకబెట్టి దాన్ని వేయించి దాన్ని మళ్ళీ తిప్పేసి కలేసి మేలేసి మొత్తం మళ్ళా వేస్తున్నాడు నీ ప్లేట్లో దాన్ని నువ్వేమో మెక్కుతున్నావు దేనివల్ల అనారోగ్యం వచ్చింది దీనివల్లే తిండి వల్లనే తినేదాంట్లోనే అందుకనే దేవుడు మంచి సలహాలు మంచి సూచనలు దేవుడు బాయ్బల్లు ఇచ్చాడు దాని ప్రకారంగా మనం నువ్వు చేస్తే మనము ఆరోగ్యవంతులుగా ఉండగలం అందుకనే మీ ముందు నిలబడుతున్న మాట్లాడుతున్న ఈ ఏబెల్ నాయకు ప్రతిరోజు ఆయన జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు సాయంత్రం పూట తప్పకుండా అమ్మగారి చేత చేయించుకొని తింటాం మళ్ళా ఆహారము ముడి బియ్యం పాలిష్ బియ్యం కాదు ముడి బియ్యం అవి పట్టించినప్పుడే కొన్నప్పుడే అలా తయారు చేసుకొని ఉంటాం ఆకుకూరలు వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఆకుకూరలు కూరగాయలు పప్పులు గింజలు దినుసులు అవి ఎలాంటి ఆహారము దేవుడు బైబిల్లో చెప్పిన ఆహారము మనకి ఇక్కడ దొరికే ఆహారము ఎక్కువ రసాయనిక వాడకం లేని ఆహారము ఎక్కువ కాలుష్యము కల్తీ లేని ఆహారము ప్రేమైన వారుల మనం బయట దొరుకుతుంది మనకి అలాంటిది మనం తీసుకోకపోతే అలాగే శరీరానికి శ్రమ చాకిరి కూడా చేయాలా మీరు అనుకుంటారు మీకేంటి గారు కోర్టు వేసుకున్నారు మంచిగా ఫ్యాన్ వేసుకొని ఇంట్లో ఉంటారు లేకపోతే బయటకు వెళితే కారో బైకో మీరేం కష్టపడతారు మీరేం నడుస్తారని అవునవునాను అదే పొరపాటు నేను కూడా ఎక్కువ పని చేసి కష్టపడి చెమటోచ్చి పని చేయటానికి దేవుడు కురప చూపాడు నాలో ఉన్న పొలం నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తాను ఇప్పుడు కూడా గొర్రె గుంటుక నాగలి అరక పొలము పొలంలో దున్నుతాను నీళ్ళు కడతాను పని చేస్తాను కలుపు తోగుతున్నాను నారేస్తున్నాను మళ్ళా అన్నీ కూడా అవన్నీ కోయటం చేయటము ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ పొలంలో బాగా చేయటానికి దేవుడు కృప చెప్పాడు కిలోమీటర్ కిలోమీటర్ నడిచేస్తాను అవసరం వచ్చినప్పుడు కిలోమీటర్ దూరమైనా నడిచేస్తాను ఆ చెడు అరకు తోలినప్పుడు ఆ సాల్లో దాదాపుగా ఒక అరవై నాలుగు ఉంటే అరవై నాలుగు సార్లు ఎక్కడన్నా నీడికి తిరగాల ఎంత కిలోమీటర్ వస్తుంది అరవై నాలుగు సార్లు నీడి దాదాపుగా ఐదు వందల ఆరు వందలు అడుగులు దూరము అంత దూరం కూడా నడక ప్రేమని పని చేసి కష్టపడినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు ఉండగలవు దేవుని సన్నిధిలో మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడు కూడా ఉండగలవు వాక్యాన్ని మనం చూస్తున్నాం ఈ కారు ఎలాగా రిపేర్ వచ్చిందో ఆ యొక్క పద్ధతులు ఆ యొక్క కంపెనీ చెప్పినప్పటికీ ఎలా చేయలేదో ఎలా రిపేర్ అయిపోయిందో అలాగే సృష్టికర్త దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు తన యొక్క ఆరోగ్య సూత్రాలు చెప్పి ఉన్నాడు బైబిల్లో అలాగే దేవుని యొక్క ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా ఎలయన్స్ వైటమ్మ గారి ద్వారా దేవుడు ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇచ్చాడు ఏడోదిన సంఘము సంఘం ద్వారా దేవుడు అనేకమైన ఆరోగ్య సూత్రాలు సంఘానికి ఇవ్వబడింది ఈ ఆరోగ్య సూత్రాలు మనం పాటిస్తే ఏముందిలే మాకు ఏం దొరకదు మేము అదే తింటాం మేము మేము బతికినట్టే బతుకుతాం మేము తిన్నట్టు తింటాం అంటే చేసేది కొద్ది సంవత్సరాల తర్వాత మనకు ఫలితం ఏమొస్తుందంటే ఇగో ఇదే బాధలు రోగాలు కష్టాలు ఉన్న డబ్బులంతా కూడా హాస్పిటల్ పోయటము అలా కాకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా విశ్రాంతి తీసుకోవాలి పని చేయాలి మనసు ప్రశాంతంగా ఉండాలా ఎవరి హృదయంలో కుళ్ళు కుట్ర మోసం ద్వేషం పగ అసూయ కపటం ఉంటుందో వాడి శరీరం అంతా కూడా ఉంటుంది ఈ హృదయంలో ఎలాంటి ఏమి లేకుండా ప్రశాంతమైన హృదయం ఉంటే నీ ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతుంది అయితే ఒకసారి జబ్బుతో ఆసుపత్రికి వెళితే జీవితాంతం కూడబెట్టిన డబ్బంతా ఖర్చు అవుతుంది చూసారా ఒకసారి జబ్బుతో హాస్పిటల్కి వెళితే ఏమవుతుంది మన అప్పుడప్పుడు సంపాదించి కూడబెట్టింది రూపాయి రూపాయి అంతా కూడా ఖర్చు అవుతుంది ఎందుకంటే అక్కడ పోతే ఎంతైనా కూడా సరిపోదు మనం తప్పకుండా కొంత సమయము ఏదైనా వనం గురించి మాట్లాడాలి ఆదామవలకు దేవుడు మంచి ఆరోగ్యం గల ఆహారాన్ని ఇచ్చాడు పాపం ప్రవేశించు మునిపే ఏ ఆహారం తినాలి తినకూడని బోధించాడు దేవుడు అది ఆది కానీ ఒకట ఇరవై తొమ్మిదో వచ్చినాలో చూస్తే భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టు వృక్షములను వృక్ష ఫలములను నీకు ఆహారముగా ఇచ్చి ఉన్నాను అవును ఒక్కసారి అనారోగ్య పాలైతే ఒక్కసారి ఆ అనారోగ్యం కోసం మందులు వాడితే ఆ జబ్బు తగ్గిద్ది కొంచెం ఇంకో జబ్బు ఏర్పడింది ఎందుకంటే ఆ మందుల పవర్ వల్ల ఆ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఏ అన్నీ వచ్చేస్తుంది ఒక జబ్బు కోసం ఒక మందులు వాడితే మరొక జబ్బు ఏర్పడింది దానికోసం మందులు వాడితే ఇంకొకటి అంటే ఒక్కసారి మనము అనారోగ్య పాలయ్యామంటే ఇంకా మన డబ్బులంతా కూడా ఊడి చేస్తారు ఊడి చేస్తారు ఎంత వచ్చినా కూడా మొత్తం ఊడ్చేయటం ఇల్లు ఊడ్చినట్టుగా డబ్బులంతా బయటకు వెళ్ళిపోవటమే కనుక ప్రేమ దేవుడు బిడ్డలారా ఆరోగ్యంగా ఉండాలి మనం ఏదైనా తోటలో మనం చూస్తున్నాం అవవాదములు దేవుడు చేశాడు ఇంకా లోకంలో పాపం రాలేదు సాతానిక మోసం రాలేదు అయితే దేవుడు వారికి మంచి ఆహారాన్ని చెప్పాడు ఎక్కడ మాది కాండం ఒకటి వచ్చాము ఇరవై తొమ్మిదవ వచ్చనములో ఏమిచ్చాడు ఆహారము ఏంటంటే విత్తనాలు గింజలు దుంపలు చెట్లు ఆకుకూరలు కూరకాయలు పండ్లు గింజలు ఇవి ఆహారంగా తీసుకోమని దేవుడు చెప్పాడు మరి ఇప్పుడు బయటి సమాజంలో అన్నీ ఉన్నాయా ఇవి ఉన్నాయా అంటే లేదు మరి చుక్కలేంది గుక్క దిగట్లేదు ముక్కలేంది గొంతులో దిగట్లేదు మరి ఎలాంటి ఆహారం అయ్యి ఆకుకూరలు కూరకాయలు గింజలు పండ్లు పలా ఇవి తినాల డాక్టర్ తింటాడు పండ్లు తినంటాడు గింజలు తినంటాడు ఆకుకూరలు తినమంటాడు మరి కూరకాయలు తినమంటాడు మంచి ఆరోగ్యం వీటిలో ఇంకా పచ్చి అంటే సగం ఉడికి ఉడకనట్టుగా ఉండేదైతే ఇంకా ఇంకా ఈ కూరకాయలు పచ్చి పచ్చి ముక్కలు చేసుకుని తింటే వందకు వంద శాతము ఆహార పోషక ధర శరీరానికి దొరుకుతాయి ఆరోగ్యంగా ఉంటారా ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని మీద ఆధారపడాలి మనం ఆధారపడదాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని తల్ల ఉంచండి ప్రేమ తండ్రి పరిశుద్ధిని మా ప్రభువ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అవును తండ్రి మీరు మనుషులను చేసినప్పుడు రోగులుగా చేయాలా రోగులు బారిని పడకుండా ఉండాలని చేయాల కానీ ఈ మాట వినలేదు ప్రభువ తద్వారా నాయన తండ్రి జబ్బులు అనారోగ్యాలు శ్రమలు బాధలు కష్టాలు వ్యాధులు మరి హాస్పిటల్ చుట్టూ తిరగ ఎన్నో వచ్చినాయి తండ్రి మమ్మల్ని క్షమించండి మా పాపాలు కడిగేయండి అలాగే నాయన తండ్రి మీరు చెప్పిన ప్రకారంగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మీ వాక్యానికి లోబడి జీవించే కృప మాకందరికీ మీరు దాయించేయండి ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు వారికి మంచి ఆరోగ్యమును శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని కుటుంబాలు నింపమని వేడుకుంటూ ఉన్నాం ఈ వాక్యం షూటింగ్ చేసిన బ్రదర్ అజయ్ గారిని అలాగే నా ఎడిటింగ్ చేసిన వారిని అలాగే నాయనంత టెలికాట్ చేస్తున్న టీవీ ఛానల్ వారిని ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా చేసిన మరి వృద్ధా దంపతులు ఇంటి వారికి అలాగే ఈ కార్యక్రమం ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏసే నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం